దేశాని కి సంబంధించినటువంటి విషయం 2017 డిసెంబర్ 12వ తేదీనా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్వైరన్మెంటల్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు దీనికి అనుమతిని ఇస్తూ జీవో 44 ను కూడా ఆ రోజు విడుదల చేయడం జరిగింది ఈ జీవో ప్రకారము 1174 హెక్టార్ల భూమిని అంటే 2900 ఎకరాలు హైదరాబాద్ డివిజన్ ఫారెస్ట్ డివిజన్ లోని దామగుండం ఫారెస్ట్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ల్యాండ్ ను ఈ యొక్క వెరీ లో ఫ్రీక్వెన్సీ స్టేషన్ నేవల్ బేస్ ఏర్పాటు కోసం ఇవ్వడం జరిగింది అటవీ సంరక్షణ చట్టం 1980 ప్రకారం విశాఖపట్నం లో ఉన్నటువంటి ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో దానికి రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క ల్యాండ్ అనుమతి ఇస్తున్నట్టు ఆ రోజు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఇది దేశ భద్రతకు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్ తెలంగాణకే గర్వకారణంగా ఉండబోయేటువంటి ప్రాజెక్ట్ దీనిపైన ఇంత కీలకమైనటువంటి ప్రాజెక్ట్ పైన కొంతమంది రాజకీయాలు చేయడము ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబము బాధ్యతారహితంగా వివరించడము రెండు నాల్కల ధోరణితో వివరించడము టిఆర్ఎస్ యొక్క దివాలా కోరుతనానికి అద్దం పడతా ఉంది మీరు అధికారంలో ఉన్నప్పుడు జీవోలు ఇస్తారు పని మొదలు పెడదామని ముందుకు రాగానే వాళ్ళందరూ కూడా రోజు సికింద్రాబాద్ లో ఉన్నటువంటి బైసన్ పోలో ల్యాండ్ మాకు సెక్రటరీట్ ఇవ్వండి అప్పుడు మాత్రమే మేము పంచనామా చేసి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారు అన్ని అనుమతులు ఇచ్చేశారు లిఖితపూర్వకంగా కానీ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయడంలో టిఆర్ఎస్ ప్రభుత్వము సెక్రటరీకి సంబంధించినటువంటి బైసన్ పోలో ల్యాండ్ మరి ఆ రోజు లింక్ పెట్టడం జరిగింది కానీ ఆ రోజు క్రీడాకారులు చాలా మంది ఆ యొక్క బైసన్ పోలో ల్యాండ్ లో సెక్రటరీకి కట్టడానికి వీల్లేదు హైదరాబాద్ లో ఆడుకోవడానికి ఎక్కడ కూడా ప్లే గ్రౌండే లేవు ఉన్నటువంటి సెక్రటరీకి కడితే అక్కడ ఉన్నటువంటి పరేడ్ గ్రౌండ్ కూడా సెక్యూరిటీ యాంగిల్ లో ఇబ్బంది అవుతుంది అక్కడ ప్రతిసారి ఆర్మీ పరేడ్ చేస్తుంది కాబట్టి బైసన్ పోలో సెక్రటరీకి కడితే ఇబ్బందులు వస్తాయని చాలా మంది కోర్టుకెళ్ళడం డిఫెన్స్ గాని పర్యావరణ వెత్తలు గాని హైదరాబాద్ సంబంధించినటువంటి గుడ్ గవర్నమెంట్ సంబంధించినటువంటి వాళ్ళు గాని ఆ రోజు అక్కడ సెక్రటరీకు ల్యాండ్ ఇవ్వొద్దని డిఫెన్స్ అనేక రకాల ఉత్తరాలు రాసి కోర్టు కూడా వెళ్ళారు మరి ఈ రోజు టిఆర్ఎస్ ఏ రకంగా అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట ఏ రకంగా మాట్లాడతారో ఇది ఒక తాజా ఉదాహరణని ఈ సందర్భంగా మనయిస్తున్నాను మొదటి నుంచి కూడా తెలుసు టిఆర్ఎస్ పార్టీకి దేశ భద్రత విషయంలో దేశ రక్షణ విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంది ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు మాట్లాడుతూ చైనాలో చైనా సరిహద్దులో మన సైనికులు చైనా ఆర్మీ వెంటబడి కొడితే పారిపోయారు అని మాట్లాడారు మన తెలంగాణకు సంబంధించినటువంటి ఒక ఆర్మీ ఆఫీసర్ ప్రాణాలు అర్పించి త్యాగాలు చేస్తే ఏ రకంగా ఆ రోజు చైనా సైనికులతో ఘర్షణలో మన సైనికులు పారిపోయి వచ్చారని చెప్పి మాట్లాడారు ఇదే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు మాట్లాడుతూ సర్జికల్ స్ట్రైక్లో ఎయిర్ స్ట్రైక్లో సాక్ష్యాలు ఏమున్నాయి పాకిస్తాన్ చెప్తుంది కదా అసలు జరగనే జరగలేదని ఎక్కడ సాక్ష్యాలు ఉన్నాయి పాకిస్తాన్ చెప్తున్న తర్వాత కూడా ఇది ఏ రకంగా మాట్లాడతారని చెప్పి ఆ రోజు కూడా ఇర్రెస్పాన్సిబుల్గా టిఆర్ఎస్ ప్రభుత్వం మాట్లాడినటువంటి విషయాలను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను టిఆర్ఎస్ పార్టీ కేవలం తన పార్టీ తన కుటుంబ శ్రేయస్సే తప్ప పదేళ్ల పాలనలో దేశం విషయంలో తెలంగాణ విషయంలో తెలంగాణ ఉద్యమకారుల విషయంలో తెలంగాణ ప్రజల విషయంలో అనేక రకాలుగా నిర్లక్ష్యం చేసింది దేశ భద్రతను అర్థం చేసుకుని దేశ రక్షణకు అవసరమైనటువంటి ఇలాంటి కార్యక్రమాలలో ఎవరు ఎక్కడ ఏ సిటిజన్ కూడా వ్యతిరేకించడానికి వీల్లేదు ఎక్కడో డిఫెన్స్ దేశమంతా వెతికి ఏ స్థానం అయితే బాగుంటుందో ఎక్కడి నుంచి అయితే మనము షిప్స్ ను మానిటరింగ్ చేయవచ్చు కమ్యూనికేషన్ నెట్వర్క్ పెంచుకోవచ్చు సబ్మెరైన్స్ ఎక్కడి నుంచి అయితే మానిటరింగ్ చేయొచ్చు ఎక్కడైతే కమ్యూనికేషన్ నెట్వర్క్ పెంచుకోవచ్చు
ఆ స్ట్రాటజిక్ ప్లేస్ ను గుర్తించి రక్షణ శాఖ నిర్ణయం తీసుకుంటే ముందుకొచ్చి సహకరించాల్సింది పోయి మళ్ళీ సహకరించిన తర్వాత మాకు ఇష్టం లేదు మేము పోరాటం చేస్తాము ఉద్యమం చేస్తాము ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారు కేసీఆర్ ని అడుగుతా ఉన్నాను దేశం యొక్క సెక్యూరిటీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తారా దేశ సమగ్రత వ్యతిరేకంగా పోరాటం చేస్తారా దేశ రక్షణ శాఖకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారా దేశ సైనికులకు భద్రతకు సంబంధించినటువంటి అంశం మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తారా ఈ రోజు కేటీఆర్ చెప్పాలి కేసీఆర్ చెప్పాలి ఈ రకమైనటువంటి బాధ్యత రహితమైనటువంటి స్టేట్మెంట్లు సభ్య సమాజం ఖండించాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా మనియాస్తున్నాను।